మన ఛానల్లో మొదటి నుంచి చెప్పుకుంటున్నాం, రాజకీయాల్లో సీజన్ మొదలయ్యే కొద్దీ, సీట్ల సర్దుబాటు జరిగే కొద్దీ, ఎన్నికల హడావిడి మొదలయ్యే కొద్దీ, ఇన్ఛార్జీల మార్పులు, అభ్యర్థి ఖరారు జరిగే కొద్దీ కూడా పార్టీలు మార్పులు జరుగుతూ ఉంటాయి. కొన్ని కొన్ని పార్టీల నుంచి కొంతమంది బయటకు వస్తారు, కొన్ని పార్టీల్లోకి చేరికలు ఉంటాయి, కొన్ని పార్టీల నుంచి ఎగ్జిట్లు ఉంటాయి, ఎంట్రీలు ఉంటాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. రాజకీయాల్లో ఇవన్నీ సహజం. అయితే ఆశ్చర్యకరమైన పరిణామాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఒక పార్టీకి ఫిక్స్ అయి ఉంటుంది, సుదీర్ఘకాలంగా దశాబ్దాల తరబడి చరిత్ర ఉంటుంది ఆ ఫ్యామిలీకి ఆ పార్టీకి. కానీ వాళ్ళు కూడా ఆ పార్టీ నుంచి దూరంగా వస్తేనే ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అవుతుంది. సో ఇప్పుడు అదే జరగబోతోంది అనే కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే కేఈ ఫ్యామిలీ అందరికీ తెలుసు, కేఈ కృష్ణమూర్తి గారు, కేఈ ప్రభాకర్ గారు. కేఈ కృష్ణమూర్తి గారు అంటే దాదాపుగా 1978 నుంచి ఎమ్మెల్యేగా చేసిన న్యాయం, దాదాపుగా 4-5 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే కేఈ ప్రభాకర్ గారు కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కర్నూలు జిల్లాలో డోన్ నియోజకవర్గం వాళ్ళ అడ్డ 1978, 1983, 1985 ఇలా వరుసగా కృష్ణమూర్తి గారు ఎమ్మెల్యేగా అక్కడ గెలిచారనమాట. అలాగే ఆ పక్కనే ఉన్న పత్తికొండ కూడా వాళ్ళకు అడ్డ. సో ఇప్పుడు కర్నూలు జిల్లాలో డోన్ నియోజకవర్గానికి అభ్యర్థిగా సుబ్బారెడ్డి గారిని చంద్రబాబు గారు ఖరారు చేశారు. ఇన్నాళ్ళు ఇన్ఛార్జ్గా సుబ్బారెడ్డి గారు ఉన్నారు, యాక్టివ్గా పనిచేశారు, గ్రౌండ్ లెవెల్కి వెళ్ళారు, కార్యకర్తలందరినీ కలుపుకున్నారు, అన్ని గ్రూపుల్ని ఏకం చేసే ప్రయత్నం చేశారు. సో ఆల్మోస్ట్ ఒక 40-50% విలేజెస్ టచ్ చేసి అసంతృప్తి అసమ్మతిగా ఉన్న నాయకులతో, సైలెంట్గా ఉన్న నాయకులతో, ఇన్యాక్టివ్గా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులతో పర్సనల్గా మాట్లాడి కొంత గాడిలో పెట్టారు ధోని నియోజకవర్గాన్ని సరిగ్గా అదే టైంలో. సో ఆయన మీద ఫీడ్బ్యాక్ బాగుండటంతో ఓకే బాగానే చేస్తున్నారు, ఈయనకు టికెట్ ఇస్తే గెలుస్తారు అనే నమ్మకం రావడంతో చంద్రబాబు గారు డోన్ సీట్ని సుబ్బారెడ్డి గారికి కన్ఫర్మ్ చేశారు. ఇది కేఈ సోదరులు నచ్చల, ఎందుకంటే కేఈ సోదరులు డోన్ నియోజకవర్గాన్ని అడ్డు పెట్టుకునే రాజకీయం చేస్తున్నారు దశాబ్దాల నుంచి. అక్కడే గెలిచారు, అలాగే అక్కడ 3 సార్లు ఓడిపోయారు కూడా. 2019 కేఈ వాళ్ళ వారసుడే పోటీ చేసి ఓడిపోయాడు, అతని పేరు ప్రతాప్ అనుకుంటా, అతనే పోటీ చేసి ఓడిపోయాడు. 2014 కూడా ఓడిపోయారు. సో అక్కడ నుంచి 3 సార్లు ఓడిపోయింది కూడా ఇదే ఫ్యామిలీ. గతంలో 2004 కోట్ల సుజాతమ్మ చేతిలో కూడా కేఈ ప్రతాప్ గారే ఓడిపోయారు. సో అక్కడ నుంచి గెలిచారు, ఓడిపోయారు. ఓడిపోయారు అంటే ఇంకా ప్రజలు తిరస్కరించినట్టే. సో వాళ్ళు ఆ పక్క నియోజకవర్గం పత్తికొండ మీద దృష్టి పెట్టుకోవచ్చు, లేదా ఇంకా వేరే నియోజకవర్గం మీద దృష్టి పెట్టుకోవచ్చు. అలా కాకుండా మాకు డోన్ కావాలి, గెలిచినా ఓడినా మాకు అదే నియోజకవర్గం కావాలి అంటే పార్టీ వాళ్ళకే ఇవ్వాల్సిన అవసరం ఏముంది? పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీకి గెలుపు గుర్రాలు కావాలి. ఆ గెలుపు గుర్రాల అన్వేషణలో భాగంగా చంద్రబాబు గారికి సుబ్బారెడ్డి గారు తగిలేరు కాబట్టి ఆయన కన్ఫర్మ్ చేశారు. అయితే ఇప్పుడు కేఈ సోదరులు హర్ట్ అయ్యారని, పార్టీ నుంచి రిజైన్ చేసి బయటకు రాబోతున్నారు అని సోషల్ మీడియాలో ఒక పుకారు నడుస్తుంది. చిన్న చిన్న యాప్స్, లోకల్ యాప్స్ అలాంటి చిన్న చిన్న దానిలో కేఈ సోదరులు టీడీపీకి గుడ్ బై అనే వార్త క్వశ్చన్ మార్క్ పెట్టి హల్చల్ చేస్తుంది. అయితే నేనైతే వాళ్ళ పార్టీ నుంచి బయటకు వస్తారని అనుకోను, ఎందుకంటే వాళ్ళది టీడీపీతో వాళ్ళకి దశాబ్దాల తరబడి అనుబంధం ఉంది. వాళ్ళు మంచి మంచి పదవులు పొందారు, వాళ్ళు అనుకున్న సీట్లు తీసుకున్నారు, గెలిచారు, మంత్రులుగా పనిచేశారు, గతంలో ఉప ముఖ్యమంత్రిగా కూడా చేశారు. సో టీడీపీ వాళ్ళకి ఎక్కడా కూడా అగౌరవంగా చూడలేదు. చంద్రబాబు గారికి వాళ్ళకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ మీద ఫ్యాక్షన్ ముద్ర ఒక డిఫరెంట్ నెగిటివ్ ఇమేజ్ ఉన్నప్పటికీ దాన్ని కప్పిపుచ్చి టీడీపీ బలం వాళ్ళకి కలిసి వచ్చింది, వాళ్ళ బలం టీడీపీకి కలిసి వచ్చింది. సో ఇప్పుడు డోన్ కాకపోతే పత్తికొండ కాకపోతే ఇంకో నియోజకవర్గంలో రాజకీయం చేసుకోవచ్చు, కానీ మాకు డోనే కావాలి, మాకు ఇవ్వకపోతే మేము పార్టీకి రిజైన్ చేస్తాం అని అనడం మాత్రం కరెక్ట్ కాదు. మేబీ ఆ నిర్ణయం వాళ్ళు తీసుకోరనేదే నాకున్న వ్యక్తిగత అభిప్రాయం. సో ఏం జరుగుతుందని చూద్దాం. ఏమో రేపు పొద్దున్నకు ఆకస్మికంగా పార్టీ నుంచి బయటకు వచ్చి రిజైన్ చేసి వైసీపీకి వెళ్ళినా వెళ్ళిపోతారేమో చెప్పలేం. అంటే రాజకీయాల్లో నాయకులకు పార్టీలు ముఖ్యం కాదు, వాళ్ళ సొంత ప్రయోజనాలు, వాళ్ళ సొంత స్థానాలు, వాళ్ళ సొంత నియోజకవర్గాలే కొంతమందికి ముఖ్యమవుతాయి. అది ఏదైనా జరగవచ్చు. అయితే వాళ్ళు పార్టీ నుంచి బయటకు వెళ్తే, టీడీపీ నుంచి బయటకు వెళ్తే ఎంతమేరకు డోన్ నియోజకవర్గంలో టీడీపీకి నష్టం జరుగుద్ది అనేది కాస్త ఆలోచించాలి. డోన్ నియోజకవర్గంలో బేకంచెర్ల ఒక కీలకమైన నియోజకవర్గం ప్రాంతం మండలం, అలాగే ప్యాపిలి, అలాగే డోన్, ఈ మండలాలన్నీ ఉంటాయి. ఇక్కడ
కురుబ వాల్మీకి యాదవ ఈ బీసీ కమ్యూనిటీ ఓట్లు ఎక్కువ గెలుపు ఆటములను డిసైడ్ చేసేది వీళ్ళే బేతంచెర్ల మండలంలో టీడీపీ వైసీపీ హోరాహోరీగా ఉంటాయి కాకపోతే కాస్త వైసీపీనే ఎడ్జ్ ఉంటుంది కానీ వచ్చే ఎన్నికల నాటికి అక్కడ టీడీపీ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మొన్న జరిగిన ఈ మున్సిపల్ నగర పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి మంచి ఓట్ బ్యాంకే వచ్చింది వార్డులు తక్కువ వచ్చినప్పటికీ ఓట్ బ్యాంక్ మంచిది వచ్చింది సో మరో డోన్లో కూడా టీడీపీ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఒకవేళ కేఈ సోదరులు కనుక టీడీపీ నుంచి బయటకు వెళ్తే ఈ ప్యాపిల్ మండలంలో కాస్త ఒక కొంతమేరకు ఆ పార్టీకి చిన్నపాటి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది అయితే ఒకటి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంకా ఎన్నికలకు చాలా టైం ఉంది కాబట్టి డ్యామేజీ ఏదో ముందే జరిగిపోతే ఆ డ్యామేజీని కవర్ చేసుకునే అవకాశం సుబ్బారెడ్డి చేతిలో ఉంటుంది వాళ్ళు ఎన్నికలకు వారం రోజుల ముందో ఎన్నికలకు 10 రోజుల ముందో పార్టీ మారారు అనుకోండి వాళ్ళ వర్గాన్ని పట్టుకుపోయారు అనుకోండి అప్పుడు వాళ్ళ వెళ్ళిపోవడం వల్ల జరిగే డ్యామేజీ ఊహించి ఆ డ్యామేజీని కవర్ చేసుకోవడం టీడీపీ అభ్యర్థికి కష్టమవుద్ది కానీ ఇప్పుడు చాలా టైం ఉంది కాబట్టి ఆ వెళ్ళిపోయే వాళ్ళను వంటరం చేసి ఆ వర్గాన్ని ఆ కార్యకర్తలను ఆ అనుచరులని తనతో తన వెంట తిప్పుకోవడంలో సుబ్బారెడ్డి గారు సక్సెస్ అవ్వచ్చు మాట్లాడుకోవచ్చు వాళ్ళు వెళ్తే వాళ్ళని మీరు నాకు ఉండండి నేను గెలిచి చూపిస్తా అని తను నమ్మకం క్రియేట్ చేయొచ్చు సో అలా డోన్ నియోజకవర్గ రాజకీయాలు కాస్త స్పీడప్ అయ్యాయని అనుకోవచ్చు సుబ్బారెడ్డి గారిది క్యాండిడేట్ కన్ఫర్మ్ అవడంతో ఇప్పుడు టీడీపీ అక్కడ యాక్టివ్ అయి టాప్ గేర్లోకి వచ్చిందనే చెప్పుకోవచ్చు అయితే కాస్త గ్రౌండ్ వర్క్లో కాస్త ప్రణాళిక వ్యూహం పరంగా కొన్ని మండలాల్లో కొన్ని గ్రామాల్లో సుబ్బారెడ్డి గారు వెనుకడుగు వేస్తున్నారు ఇంకా ఆయన పట్ల కొంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి సరి చేసుకునే అవకాశం ఉంది సో చూద్దాం ఏం జరుగుతుందని